న్యూస్కి స్వాగతం. నా పేరు సంధ్య. భారతదేశం గర్వించదగ్గ గొప్ప మేధావి రామాంజన్ అని మండపేట మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ అన్నారు. మండపేట గౌతమి మున్సిపల్ హైస్కూల్లో జరిగిన గణిత దినోత్సవ వేడుకల్లో జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వంక సాయి కుమార్ బాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామానుజన్ జయంతిని పురస్కరించుకుని మండపేట గౌతమి మున్సిపల్ పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వల్లూరి దొరకయ్య మాస్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు వంక సాయి కుమార్ బాబులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వరప్రకాష్ మాట్లాడుతూ, విద్యార్థులు అంతా రామానుజన్ని ఆదర్శంగా తీసుకొని గొప్ప మేధావులుగా ఎదగాలని అన్నారు. కాగా ఇటీవల రిలయన్స్ కంపెనీ నిర్వహించిన క్విజ్లో ల్యాప్టాప్లు గెలుచుకున్న విద్యార్థులు అజయ్ గుణలకు చైర్మన్ ప్రకాష్ కుమార్ బాబుల చేతుల మీదుగా ల్యాప్టాప్లను అందజేశారు. అలాగే గణితానికి అనుబంధంగా విద్యార్థులు వేసిన రంగవల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కేటి సుధాకర్, వైస్ చైర్మన్ గడి సత్యవతి, కౌన్సిలర్లు చుండ్రు రాంబాబు, బండి గోవిందు, టీడీపీ నాయకులు శంకర రఘునందన్ కుమార్, గడి రాంబాబు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వల్లూరి సూర్యలత, మేకా వరలక్ష్మి, పడాల రామచంద్రారెడ్డి, కోట సూర్యప్రకాశ్రావు తదితరులు పాల్గొన్నారు. మేస పితామహుడు రామానుజన్ జయంతి సందర్భంగా మన గౌతమ్ స్కూల్లో మేస్ ఫెయిర్ ఏర్పాటు చేసినటువంటి మన గౌతమ్ స్కూల్ ఉపాధ్యాయుల సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమం చేయడం వల్ల మన మున్సిపల్ స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్స్లో చేసేవారు అటువంటిది ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పురపాలక శాఖ వచ్చిన నారంగ ఆదేశాలతో ఇవి ఐఐటి ఫౌండేషన్ కోసం పాటు ఇటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే నిన్న మన కాకినాడ జిల్లా స్థాయిలో జరిగినటువంటి రిలయన్స్ స్కిల్స్ పోటీల్లో మన గౌతమ్ స్కూల్ విద్యార్థులు రన్నర్స్ గా నిలిచి ఇద్దరు కూడా ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి ప్రోత్సహించడం వల్ల గతంలో అనేవారు మన మట్టిలో మానికల్లాగా మన గత 3 సంవత్సరాలు కూడా మన యాసలో నిరూపించుకున్నాం. అదే రకంగా ఇప్పుడు సైన్స్ ఫెయిర్ కానీ, ఇటువంటి మన మ్యాథ్స్ ఫెయిర్ కానీ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా మన స్కూల్స్లో చెప్పడం మన సిబ్బంది మన అధ్యాపకులందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి.